అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది. అది ఎలాగంటే, ఈరోజు మీరు ఆ స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతివేగంతో నడపడంతో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది. ఇక జాగ్రత్తగా ఉండండి. మరియు వాహనాన్ని ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం నెమ్మదిగా నడపండి. మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన మీరు రొమాన్స్కి ఇది మంచి రోజు కాదని అనుకుంటారు. కొత్త సంబంధాలను పెంపొందించుకోవడము మరియు వ్యాపార అభివృద్ది కోసం వేసిన ప్రయాణం ప్లాన్ చాలా వరకు ఫలవంతం కాగలదు. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిష్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడావేడి వాదనలు జరుగుతున్నప్పుడు ఒక చక్కని పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు మిస్ అవ్వకండి. ఇక ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరపకాయల యొక్క మితమైన పరిమాణాన్ని ఉపయోగించండి. ఆర్థిక శ్రేయస్సు కోసం ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి అత్యధిక లాభదాయకంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి. వారిని కూడా విలువ గల వారిగా భావించనివ్వండి. మరి వారికి ఒంటరితనం భావన మరియు నిస్పృహలు ఆవరించున్నాయి, కాస్త తొలగించబడతాయి. ఒకరినొకరు జీవితాన్ని తేలికపడేలాగా చేసుకోకపోతే ఇక జీవితానికి అర్థమేంటి? మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరు మందహాసులకు అర్థం లేదు, నవ్వులకు శబ్దం రాదు, హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది. మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టడానికి మీరు ప్రయత్నించకండి. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు బాగా దగ్గరి వారిని కలవడానికి వినియోగిస్తారు. పనిలో ఈ రోజు ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది. ఈ రోజు ప్రేమ సంబంధాన్ని బలపరచడానికి ఎల్లప్పుడూ మీరు వినాయకుని చిత్రాన్ని పూజించండి, మీ వద్ద ఉంచుకోండి. ఇలా చేయడం వలన మీకు మెరుగైనటువంటి ఆరోగ్యం ఉంటుంది, ప్రేమ బంధం వికసిస్తుంది, మీకు విలువైనటువంటి కానుకలు బహుమతులు అందుతాయి, మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఎక్కువ క్యాలరీ ఆహారాన్ని మానండి, లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత అవసరము. ఇక విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. లక్కీ సంఖ్య 8, లక్కీ కలర్ కాంస్య. ఇక నేటి పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు రెండు గరుడముక్కు కాయలు తీసుకుని వాటిని దారంతో కట్టేసి గట్టిగా కాయలను ఇంటి ముందు గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో పెట్టేసి పాతి పెట్టండి మట్టితోటి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.